అంబటి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా ఇచ్చింది ఇరిగేషన్ మంత్రిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని మూడు ప్రశ్నలు అడుగుతా ఉన్నా ఒక్క దానికి ఒక్క రోజు కూడా సమాధానం చెప్పలా జాతీయ పార్టీ జాతీయ ప్రాజెక్ట్ గా ఉన్నటువంటి పోలవరాన్ని అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని నిర్వహించి టోటల్ గా నిర్వహించి ఆర్ఎండ్ఆర్ ఎల్ఏ ప్రాజెక్ట్ అన్ని వారి సొంత డబ్బులతో అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించవలసినటువంటి బాధ్యత ఉంది అది చట్టంలో పెట్టారు ఊరి నోటి మాట కాదు ప్రత్యేక హోదాలాగా నోటి మాట కాదు విభజన చట్టంలో 90 సెక్షన్ ప్రకారం చేయవలసినటువంటి ప్రాజెక్టుని అయ్యే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు దేహి అని తీసుకున్నారు దానికి సమాధానం చెప్పండి అంటే దానికి లేదు నెంబర్ 2 2018 కి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని साक्षात् शासन सब प्रगल पल प्रभुत् विफलम दाख साफर डाम निर्माण पूर्ति काक नदी डईवर्शन पूर्ति काक दयात्र वेश अशास्त्रीय का शास्त्रीय चपंडी मूड प्रश्न की सामधान चपंडी अंत अड़ी माटा चे चपड़े चंद्रबाबुना गारे अद्धा अर्थम कला इपड़ व्यक्तिगत एवर दूषिस्टे डवर्टारे सबजेक्ट लेने रीजनबल आर्ग्युमेंट लेने लाजि लेने आंबोतराम बाबू सैको जगन अरे पेद्दिरेड्डी नी तारदीता शोक कत्तिरिस्ता ఏంది మాటలు నాకు అర్థం కాదు ఇవాల్ నేను మనవి చేస్తున్నా చిత్తశుద్ధిగా చెప్తున్నా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా డయాఫ్రమ్ వాల్ అనే దాన్ని దయ్యవలసిన టైం లో కాకోకుండా ముందు వేసి ఈ ప్రాజెక్ట్ కి శనిలాగా దాపురించింది ఆ పని దాని వల్ల ఇవాల్ లేట్ అవుతా ఉన్నది నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 72% పూర్తి చేశాం 28% పూర్తి చేయబోతున్నారు వీళ్ళు వీళ్ళ వల్ల కాదు వీళ్ళు పూర్తి చేయలేరు ఎవరు పూర్తి చేస్తారు మళ్ళీ నియుక్తమని పూర్తి చేస్తా ఎస్ నువ్వు వస్తే పూర్తి చేస్తా ఉన్నప్పుడు ఏం చేశా 2018కి పూర్తి చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషివి ఎందుకు పూర్తి చేశావో చేయలేకపోయావో సమాధానం చెప్పగలవా మీకు చాలా చిత్రమైన విషయం నేను చాలా సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి మేధావులకు అర్థం కావాలి ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నా అది జాతీయ ప్రాజెక్టుగా ఉన్న దాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే నా ఆరోపణ ఇది వాస్తవం కాదు ఆలోచించండి తన కాంట్రాక్టర్ కి ఇచ్చుకుని దానిలో వేల కోట్ల రూపాయలు బోల్చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ కాళ్ళు పట్టుకొని మోడీ గారి కాళ్ళు గట్కరి గారి కాళ్ళు పట్టుకొని మాకు ఇవ్వండి మేము చేస్తాం అని పైరిని చేసుకొని ఆ మధ్య నేపథ్యం గుర్తుండలేదో గట్కరీ దగ్గరికి పండుగ రోజున వెళ్ళాను గాలికి ముఖం పెట్టి గట్కరీ గారు అడిగాడు ఏం ముఖ్యమంత్రి గారు పండుగ రోజున వచ్చారేంటంటే అది నా చిత్తశుద్ధి అన్నాడు అది చిత్తశుద్ధి కాదు పండుగ రోజు కూడా లెక్క చేయకుండా కాళ్ళు పట్టుకుని ఈ ప్రాజెక్టును తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నారంట ఎల్ఏడు ఆరు ఉన్నారు మీద పెట్టుకోమన్నారంట అంటే మరి దేహం అడుగుతుంటే వాళ్ళు చేయాల్సిన బట్టి మేం చేస్తామంటే ఏమంటాం మనం బార్గెన్ కెపాసిటీ తగ్గిపోయింది లేదు అలా కాదు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడంట కర్ర తీసుకుని అప్పుడు కన్విన్స్ అయ్యారంట ఎల్ఏండ్ ఆర్ఎండ్ఆర్ కాళ్ళు ఎవరిస్తారండి ఇది జాతీయ ప్రాజెక్ట్ మరి చివరికి ఎలా ఒప్పుకున్న 2016 సంవత్సరంలో నువ్వు జాతీయ ప్రాజెక్టు ని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని ఒప్పించి తీసుకున్నావు ఎంత దారుణంగా తీసుకున్నావంటే ఆ రోజున 2013-14 రేట్ల మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రైసెస్ ఎప్పుడు తీసుకున్నావు నువ్వు 2016లో తీసుకున్నావు రేట్లు ఎప్పుడివి 2013-14 రేట్లు ఆ రేట్ల మీద నేను చేస్తాను అని చెప్పి తీసుకున్నావు అంటే బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది ఎవరైనా తీసుకుంటారండి 16వ సంవత్సరంలో అప్పుడున్న ప్రజెంట్ రేట్ స్కీమ్ అంటారు కదా ఎవరైనా కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రజెంట్ చేసిన ప్రకారం కట్టాల్సిందే కదా మీరు కట్టద్దు నేను కడతా
పదమూడు పద్నాలుగు రేట్లకైనా కడతా అంటే ఆతృత స్వార్థం డబ్బులు కాజేద్దామనే ఒక కుటిలమైనటువంటి కుట్రపూరితమైన మనస్తత్వం దాంతో వారసింబంబుని ఈయన కడతా అన్నాడు కదా పదమూడు పద్నాలుగు రేట్లు కానీ పదమూడు పద్నాలుగు రేట్లకి ఇచ్చారు ఈయన తీసుకున్నాడు మొదలెట్టాడు అంతేకాదు మేము కేవలం ఇరిగేషన్ కాంపనెంట్ వేస్తాం కదా ఇవ్వన్నాడు వాటర్ సప్లై కాంపనెంట్ మేము ఇవ్వన్నారు అదంత నాలుగు వేల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పవర్ కాంపనెంట్ అది వేరే దాన్ని కూడా మేము ఇవ్వన్నారు అయినా సరే ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలకు అంగీకరించి తీసుకున్నాడు ఇది ఒక చరిత్రాత్మకమైన తప్పిదం కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మా అని రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని నిర్ణయం తీసుకోవడం ఒక తప్పిదమైతే పదమూడు పద్నాలుగు రేట్లకు పదహారో సంవత్సరం తీసుకోవడం మరొక తప్పిదమైతే వాటర్ కాంపనెంట్ని సప్లై కాంపనెంట్ని వదిలేసి కేవలం ఇరిగేషన్ కాంపనెంట్ తీసుకోమంటే అది తీసుకోవడం మూడో తప్పిదం ఇంకోటి ఏంటంటే కాఫర డ్యాములు నిర్మాణం కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం మరొక అంత ఈమె ఆతృత తొందరగా బిల్లు చేసేసుకున్నాం తొందరగా బిల్లు చేసేసుకున్నాం అనేటువంటిది నిన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది నేను అంటాడు కాఫీ డ్యాములు ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయినాయి ఏదో చిన్న గ్యాప్లు ఉన్నాయి అది పూర్తి చేయలేకపోయారు వీళ్ళంటారు చిన్న గ్యాప్లు ఉన్నాయి మీరు చూసారు కదా ఫోటోలు వెనక కూడా ఉన్నాయి కాఫీ డ్యాములు అయితే హైటే పెరగల రెండు కాఫీ డ్యాములు నది డైవర్షన్ కంప్లీట్ కాల స్పీడ్వే కంప్లీట్ కాల గేట్లు పెట్ల ఇంత దారుణంగా అబద్దాలు ఆడేస్తారో చెప్పాలి నాకు అర్థం కాలేదు ఒకటికి రెండు సార్లు చెప్పేటటువంటి ప్రయత్నం ప్రజలకు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నిజం అనుకుంటారు మాకు ఎవరు అనుకోరు కాస్త తెలివిగా ఆలోచిస్తాడో అనుకోరు నది డైవర్షన్ కాకోకుండానే కాఫర్ డ్యాములు వేసేశారు వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా నది డైవర్షన్ కాకుండా కాఫర్ డ్యాములు ఇస్తే నదిలో వచ్చే రావాల్సిన నీరు రాకపోతే కాఫర్ డ్యాములు క్లోజ్ అయితే వెనకున్నటువంటివన్నీ మునిగిపోతాయి యాభై నాలుగు గ్రామాలు కాబట్టి మీరు కాఫర డ్యాములు క్లోజ్ చేయొద్దు ముందు స్పిల్వే కంప్లీట్ చేయండి స్పిల్ ఛానల్ కంప్లీట్ చేయండి అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేయండి అంటే ఆపేసి వెళ్ళిపోయారు ఇక్కడ జరిగింది ఏమిటి మా టైంలో వచ్చిన వరదలే పంతొమ్మిది ఇరవైలో వచ్చిన వరదలే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది అప్పటికి మేమే అధికారంలో ఉన్నాం మా చేతిలోనే ప్రాజెక్ట్ ఉన్నది వాస్తవమే కాఫర డ్యాములు ఎలా పూర్తి చేస్తాం నువ్వు వదిలేసి కాఫర డ్యాములు పూర్తి చేయమన్నా ఎలా పూర్తి చేస్తాం మేము స్పిల్వే కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం టాయిలెట్ ఛానల్ కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయితే పూర్తి చేస్తాం ఈ కంప్లీట్ కాలేదే ఆర్ఎండర్ కంప్లీట్ కాలేదే యాభై నాలుగు గ్రామాలకి ఆర్ఎండర్ కంప్లీట్ చేసుకోవాలి వీటన్నిటిని తవ్వాలి తవ్విన తర్వాత అప్పుడే ఇక్కడ వచ్చేస్తాం అదే చేశాం అప్పుడు ఈ పంతొమ్మిది ఇరవై సంవత్సరం ఇరవైలో వచ్చినటువంటి వరద ప్రవాహానికి మొత్తం అక్కడ నది లేకపోతే అక్కడ ఈ దాన్ని ఏమంటారు కాఫర డ్యాం లేకపోతే మొత్తం ప్రవహించేది పర్లేదు కాఫర డ్యాం కొంత పెట్టి కొంత బొక్కలు పెట్టేటప్పటికి స్పీడ్గా వచ్చేసి కొట్టేసింది ఇప్పుడు ఏం చేయాలి అసలు డయాఫ్రమ్ వాళ్ళు కాఫర డ్యాం ఏమి సింపుల్ మీ అందరికి అర్థమై ఉంటుంది మీరు చూశారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోండి నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాఫర డ్యాములు కంప్లీట్ అయిపోయిన తర్వాత వెయ్యవలసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని ముందే వేసి తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈ ప్రాజెక్టుకు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గుండె మీద చెయ్యి వేసుకుని చెప్తున్నా ఎవరన్నా కాదంటే చెప్పను ఇంత దుర్మార్గంగా చేసి నిన్ను వచ్చి ఆడ దాని మీద నుంచుని మాట్లాడుతున్నాను మొత్తం తిరిగాడుగా స్పిల్వే మీద తిరిగాడు కాఫర డ్యామ్ రెండు తిరిగాడు ఆయన తిరిగిన స్పిల్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే పూర్తయింది లేకపోతే రోడ్డు లేదు కాఫర డ్యాములు కూడా మేము పూర్తి చేసాం వెళ్ళగలిగాడంటే ఆయన టైంలో ప్రతి సోమవారం వచ్చాడుగా కాఫర డ్యాములు పూర్తి కాలేదు డయాఫ్రమ్ వాళ్ళు మాత్రం పూర్తయింది స్పిల్వే లేదు పడవలో వెళ్ళాల్సిందే కారు వెళ్లే పరిస్థితి లేదు అంత చేస్తే మేమేం చేయలేదంట ఆయన 72% చేశాడంట ఏమిటి అబద్దాలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు అంటే మీ చూపించే మీడియా ఉందని కాసే పత్రికలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు అంతేకాదు మరొక మాట అంటాడు 41.15 అసలు ఎందుకు తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖుడు సైకో ఎందుకు తగ్గించారు ఎవరు తగ్గించారు
ఏంటి మాటలు? ఇది ప్రాజెక్ట్ 45.72, ఎవ్వరు తగ్గించలేదు, తగ్గించడానికి వీలు లేదు, ఇది అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అయితే ప్రాజెక్ట్ కొన్ని దశలు ఉంటాయి. 41.15 కి ముందు నీళ్లు నిలబెడతారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్, ప్యారల్ డయాఫ్రమ్ వాల్ వేసిన తర్వాత, ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ అయిపోయిన తర్వాత 41.15 నిలబెట్టి స్టడీ చేసి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా రాదా, ఇష్యూస్ ఏమైనా రైజ్ అవుతాయా లేదా అని ఆ ఇష్యూస్ చూసుకొని ఇక్కడ ఏ ఇష్యూస్ రాలేదు అనుకుంటే మళ్ళా 41.15 కన్నా 45.72 దాకా పెట్టరు, మళ్ళా ఇంకొక దశలు పెడతారు, దానిలో నింపుతారు, నింపి మళ్ళా చూస్తారు అక్కడ కూడా ఇష్యూస్ రాలేదు. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎక్కడన్నా కట్ట వెళ్ళిపోయింది, ఎక్కడైనా మరొకటి వచ్చింది, ఇంకో గ్రామం మీదకి వెళ్ళింది, ఎక్కడ బొక్కలు వాటర్ వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు అది కూడా ఏమైనా ఉంటే సరి చేసుకుని అప్పుడు ఫైనల్ గా 45.7 మొత్తంగా నింపుతారు. ఇది దశల వారీగా చేయవలసినటువంటి ప్రాజెక్టు. నువ్వుండా చేయాల్సిందే, నేనుండా చేయాల్సిందే, భగవంతుండా చేయాల్సిందే. దిస్ ఈస్ ద ప్రొసీజర్. 41.15 తగ్గించేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడతారు? బుద్ధిని మాట్లాడతాడు? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడా? వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత అబద్దాలు చెప్తున్నాడు? ఎందుకంటే సత్యదూరమైనటువంటి మాటలు చెప్తున్నారు, చాలా దుర్మార్గమైనటువంటి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి ఇంకో మాట కూడా, 50 lakh cubic వాటర్ డిశ్చార్జ్ అయ్యే విధంగా ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుని డిజైన్ చేయబడింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నిర్ణయించారు కదా, ఎన్ని నీళ్ళు వచ్చా మునిగిపోదు కదా అన్నాడు. రాదు, మునగదు. నేను మనవి చేస్తున్నా, వీళ్ళ ప్రాజెక్ట్ అయిపోయింది, స్పిల్వే అయిపోయింది, ఎంత నీరు పైనుంచి వస్తుంటే అంత నీరు కిందకు వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? మన ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కంప్లీట్ కాలేదు కాబట్టి, మనం స్టోరేజ్ చేయడానికి వీల్లేదు కాబట్టి, రిజర్వాయర్ని నింపితే ప్రమాదం కాబట్టి, రిజర్వాయర్ని నింపేటటువంటి కార్యక్రమం లేకోకుండా రిజర్వాయర్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ కాలేదు కాబట్టి వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది. 50 lakh cubic వాటర్ ఫ్లో అవుతుందనే డిజైన్ చేస్తే 50 లక్షలు వస్తాయని కాదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇంతవరకు గోదావరి పుట్టిన తరువాత సబ్జెక్టు కరెక్షన్ ఎవరు ఉంటే చెప్పమని నాకు అభ్యంతరం. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలిస్తే, నాకు తెలిసిన సమాచారం వరకు ఎప్పుడు అటు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు లెక్కేసుకున్న కనుచూపు మేరలో మనకు సమాచారం ఉన్నంత వరకు, చరిత్ర జరిగినంత వరకు చూస్తే 50 లక్షల క్యూసిక్స్ వచ్చినటువంటి సందర్భమే లేదు. మ్యాక్సిమం వచ్చినటువంటి సందర్భం 36 లక్షల క్యూసిక్ వాటర్ మాత్రం ప్రవహించింది 1986లో. దట్ ఈస్ ద అప్పర్ లిమిట్.